సత్యం సుందరం మూవీ లాస్ట్ దాకా తెలియదండి బాబు పేరు, అంత డిఫరెంట్గా తీసాడు సినిమా. సో సినిమా విషయానికి వస్తే మాత్రం చాలా ఎమోషనల్గా ఉంది చెప్పాలంటే. అసలు ఆ కార్తిక్ గారి క్యారెక్టర్ అయితే బాగా కనెక్ట్ అయిపోతారు. సో ఆయన నవ్విస్తూనే ఏడిపిస్తూ ఉంటాడు సినిమా మొత్తం. ఇద్దరే ఉండరండి ఇంటర్వెల్ తర్వాత, వీళ్ళిద్దరూ ఏంట్రా బాబు అనుకుంటాం కానీ స్లోగా అలా లీలమైపోతాం. మన బావబామ్మర్లు గుర్తొస్తారు. ఇప్పుడు మనకే సొంత ఇల్లు ఉంటుంది, అది అమ్మేస్తే ఎంత బాధ వస్తుంది, కొత్త ఇల్లు కొనాలంటే ఎంత బాధ వస్తుంది. ఆ స్టోరీ లైన్ వెళ్తూ ఈ కార్తీక్ అనే క్యారెక్టర్ ఏంటి అసలు ఎవడు ఇడు, వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు బావో బావో అని చెప్పేసి వీళ్ళు ఏడిపించే విధానం, ఆ స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ చూస్తే వామ్మో నెక్స్ట్ లెవెల్ అండి. ఈ సినిమాని మామూలుగా హడావుడిగా హడావుడిగా చూస్తే పని అవదండి, ప్రశాంతంగా కూర్చొని చూస్తే బాగా కనెక్ట్ అయిపోతారు. సో ఈ సినిమా విజువల్గా కొన్ని కొన్ని ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొన్ని కొన్ని సీన్లు కెమెరా వర్క్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశారు. సో ఇక ఇంటర్వెల్ తర్వాత నుంచి ఒక ఇంట్లోనే సినిమా ఇంత బ్రహ్మాండంగా ఇంత విజువల్గా ఇలా కూడా తీయచ్చా అనిపించింది. సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో రాజు సుందరం ఒక క్యారెక్టర్ పేరు తెలియదు మనకి తెలియదు, లాస్ట్ దాకా అలా నడిపించాడంటే నిజంగా డైరెక్టర్ గ్రేట్. సో దానికి తగ్గట్టుగా నాకు ఆయన అరవింద స్వామి గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఎంత బాగా నటించాడంటే, ఆయన మనకు అంతకుముందు రామచరణ్ గారి సినిమాలో ఒక విలన్గా చేసి ఇలాంటి పాజిటివ్ క్యారెక్టర్ ఇంత అమాయకంగా ఇన్నోసెంట్గా ఇంత అంత నీట్గా చేయడం, అలాగే కార్తీక్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఆయన యాక్టింగ్ అంటే మామూలుగా మనకు అల్లరిగా చిల్లరగా మన ఇంట్లో మనిషిలాగా లేకపోతే మన బావలాగా బామ్మరుదులాగా ఎలా కనెక్ట్ అయిపోతాడో ఈ సినిమాలో ప్రతి ఒక్కడికి మనం పిల్లనిచ్చిన బావ కాదండి, మనం కామన్గా మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ తోటి బావ బావని వాడు కంపల్సరీగా గుర్తొస్తాడనమాట. సో నిజంగా వాళ్ళ యాక్టింగ్ అయితే మాత్రం ఇరగదీసేశారు. అంటే యాక్టింగ్ అంటే ఓ డ్యాన్సులు ఉండవు, సాంగ్స్ ఉండవు, ఏముండవు, ఓన్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్, ఆ కథలోంచి ఆ స్టోరీ అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనల్ని ఎమోషనల్ గురి చేస్తుంది అనమాట. ఈ మధ్య మధ్యలో కార్తిక్ గారు చేసే కామెడీ, ఆయన సీరియస్గా చేసినా మనకు నవ్వు వస్తుంది, ఏడుస్తూ చేసినా నవ్వు వస్తుంది, అంటే ఆయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయన క్యారెక్టరు. సో ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఆయన సినిమాలన్నీ కూడా. నాకైతే మాత్రం నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికే కనెక్ట్ అయిపోతుందండి, చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో ఇది మేము ఏదో కావాలని చెప్పింది కాదు, నిజంగా నాకు నేనే 2-3 సార్లు ఎమోషనల్ అయిపోయాను అనమాట, తెలియకుండానే అలాగా ఏడుపు వచ్చేస్తుంది అంత ఇదైపోయింది. ఎందుకంటే ఏమి లేకపోయినా మనల్ని వాళ్ళ యాక్టింగ్ తోటి మనల్ని అలా ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. సో ఇది ఒక ఇంటి మీ ఒక చిన్న ఇల్లు అనే కాన్సెప్ట్ తీసుకొని అది ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి అసలు లాస్ట్ దాకా మనకి ఆ పేరు, ఆ కార్తీక్ పేరు ఎవరు, అసలు సుందరం ఎవరు, ఆ సత్యం ఎవరు అనేది అలా దాచి ఉంచారు చూసారా డైరెక్టర్. సో నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది, నేనైతే మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యా ఈరోజు. నిజంగా ఒక మంచి సినిమాకి వచ్చి నన్ను అనుభూతి కలిగింది, మంచి సినిమా చూసి నన్ను అనుభూతి కలిగింది. ఓకే థ్యాంక్ యూ అండి. అన్నా అందరికీ నమస్కారం. కార్తీక్ నటించిన సినిమా, మన అరవింద్ సామ్ నటించిన సినిమా, శ్రీవిద్య నటించిన సినిమా, మన సూర్య హీరో సూర్య ప్రొడ్యూస్ చేసిన సినిమా, మన ప్రేమ్ కుమార్ ప్రొడ్యూస్ చేసిన డైరెక్ట్ చేసిన సినిమా సినిమా అన్న నిజంగా చాలా జెన్యున్ చెప్తున్నా, చాలా నిజాయితీ చెప్తున్నా. సినిమాలో అంటే అన్ని సంబంధాల కన్నా రక్త సంబంధం చాలా గొప్పదనే పాయింట్ చాలా బాగా వచ్చారన్న. అంటే తండ్రి కొడుకుల సంబంధం ఎంత ప్యూర్గా ఉంటుంది, అంటే కొన్ని కొన్ని సీన్స్ నిజంగా అరే ఏడిపించేస్తాం, లిటరల్గా ఏడిపించేస్తున్నాం. మన ధ్రువ సినిమాలో ఎవరైతే మనకు ఈ విలన్ కనిపించాడో తను ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ అన్న అరే లిటరల్గా ఏడిపించేస్తా అంటే మన కన్నం కూడా జరుగుతుంది అన్న ఫీలింగ్ కలుగుతుందన్న. అది సినిమాకి చాలా చాలా బూస్ట్ అయింది. అసలు సినిమా సినిమా పేరు చెప్పకూడదు, ఆ సినిమా పేరే సినిమా సినిమాలో ట్విస్ట్ అన్నమాట. నిజంగా దయచేసి ఈ సినిమా చాలా చాలా మంది బాగా ఈజీ కనెక్ట్ అయితే. ఇంకోటి అన్న అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చిన్న విడిపోతుంటారు, తర్వాత క్లైమాక్స్లో కలుసుకుంటారు. అంటే అరవింద్ స్వామికి కార్తీక్ పేరు తెలియదు మన సినిమాలో, ఆ పేరు ఏందని సర్చ్ చేసే విధంలో చాలా అంటే బాగుంటుంది. చెప్తున్నా జీరో వైలెన్స్, జీరో ఫైట్స్, జీరో రొమాంటిక్, జీరో ఐటమ్స్, వన్ ఆఫ్ ద క్లీన్ మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈజీ కనెక్ట్ అయ్యే మూవీ దయచేసి చెప్తున్నా, చాలా జెన్యున్ చెప్తా. సినిమా చాలా చాలా బాగుంది, దయచేసి సత్యం సుందరం ఈ సినిమా పేరులో, ఈ సినిమా పేరులోనే ట్విస్ట్ ఉంది, దయచేసి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటే. మన సూర్య ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఒక్కో చెప్తున్నా ఫ్రెండ్స్తో వెళ్ళాలి గోవా సినిమా చూసాక ప్రతి ఒక్కరు అంటారు వావా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడపోతే మీ కర్మ. ఒకటి చెప్తున్నా, అమ్మాయి తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ, మీరు చూస్తున్న ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్, ప్రతి ఒక్కరు సినిమా చూడాలని ప్రతి కోరుకుంటున్నా. అంటే ఒకటా చెప్తున్నా, జీరో వైలెన్స్, జీరో రొమాంటిక్, జీరో ఐటమ్స్, మంచి ఫుల్ కామెడీ అండ్ మంచి ఎమోషన్స్ అన్న. అది నేను చెప్తున్నా, ఒక ఇంటర్వెల్ సీన్లోనే లేదు క్లాప్స్ కొడుతుంటే నన్ను అందరు చూసారు ఏరే ఎందుకు క్లాప్స్ కొడుతున్నాను. అంత అరవింద్ సామ్ పర్ఫార్మెన్స్ పిండేశాడన్న, చాలా జెన్యున్ చెప్తున్నా. అంటే క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది, ఏడ్చిన మా పక్కన ఏదైనా అబ్బాయి ఉండి ఏడుస్తున్నాం, అంత కనెక్ట్ అయిపోతాను అంట సినిమాకి. నిజంగా సత్యం సుందరం చాలా బాగుంది. 100% ఇప్పుడు వచ్చిన వీకెండ్ ఎంత పెద్ద సినిమా ఉన్నప్పటి ఈ సినిమాతోనే నిజంగా ఆ సినిమాని డీ కొడతాను నాకు నమ్మకం అవుతుంది. 100% ఆ విషయం అదే సత్య సుందరం. నువ్వు ఏదన్నా అనుకోని 100% సినిమాలో కంటెంట్ బాగుంది, కంటెంట్ ఉండి భయ్యా. సో స్కూల్లో వాడతాం డస్ట్ అయ్యి సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న. ఎలా ఉందన్న సత్యం సుందరం? నేను సత్యసుందరం కాదన్న, నేను ఇప్పుడు మా బావలిద్దరం చూశాను,
ఒక సత్యం బావ సుందరం బావ సినిమా చూసినట్లేదన్న, మన స్టోరీ మనం చూసుకున్నట్టుంది, మన బావ గురించి మనం చూసుకున్నట్టుంది, మన బావ గుర్తొస్తారన్న సినిమా చూసిన తర్వాత, మన బావ మన చెల్లి మన అక్క అంత నేచురల్గా ఉంది ఆ సినిమా. సినిమాని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీలో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళకి అందరూ చూసే సినిమా అన్న, ఎక్కడ వలగర్నెస్ లేదు. సినిమా చూసినంతసేపు మన బావ మన చెల్లి మన అక్క వాళ్ళే కనబడ్డారన్న. వాళ్ళ పెర్ఫార్మెన్స్ అసలు కార్తీక్ గారు కానీ ఆయన అరవింద్ స్వామి గారు కనబడలేదు, మన సత్యం సుందరం ఈ రెండు క్యారెక్టర్లు కనబడతాయి. అప్పట్లో రజనీకాంత్ గారు ఆ సినిమా చేశారు, ఒక ఫ్రెండ్షిప్ సినిమా, అప్పుడు టాప్ తలపతి సినిమా, ఎస్ ఆ సినిమాను ఆ సినిమా తీసిపోదన్న, అక్కడ అంత బాగుంటుంది సినిమా. ఈ జనరేషన్ మధ్యకాలం సినిమా రాలేదన్న. చూసిన తర్వాత ప్రతి ఒక్క సీను అంటే ఏటి ఫ్యామిలీ స్టోరీ, అందరికి ఇప్పుడు ఫ్యామిలీ అని బోర్ కొట్టేస్తుంది కదా, కానీ 3 గంటల సేపు కూర్చొని ఎక్కడ కదలకుండా చూసారన్న. అంటే ప్రతి ఏదో ఒక సీన్ దగ్గర ప్రతి ఆడియోను కానీ ఎక్కడో దగ్గర కళ్ళని నీళ్ళు వస్తాయన్న, అంత నేచురల్గా ఉందన్న సినిమా. ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కానీ విజువల్ కనెక్ట్ అయ్యారు, మూవీ చాలా కనెక్ట్ అయ్యమన్నా. నేనే కాదు, నేను చూసిన తర్వాత చెప్పిన ఆడియన్స్ కూడా ఏడు చెప్తుంది అబద్ధం ఏమనుకో అంటే అనుకుంటారు, కానీ చూసిన తర్వాత వాళ్ళు ఒకసారి రియలైజ్ అవుతారు అంత బాగుంది, అంత నేచురల్గా ప్రతి అన్ని ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీ స్టోరీ అన్న, మన ఫ్యామిలీ స్టోరీ మనం చూడపోతుంది కావచ్చు. మీరు చూసిన తర్వాత మీరు ఒక 10 మంది చెప్తారు, ఇలా రివ్యూ ద్వారా కాదు 10 మంది ఇంకోటి చెప్తారు, ఒక సినిమా చూడడం అంత బాగుంది, అందులో యాక్టింగ్ అంత బాగుంది, ఆ పెర్ఫార్మెన్స్ కానీ చెప్తే కన్ఫామ్గా ఎమోషనల్ అవుతానన్న. అంటే స్టోరీ ఎంచుకున్న తీసుకున్న డైరెక్టర్కి, ఇందులో యాక్ట్ చేస్తున్న కార్తీక్ గారికి అలాగనే యాక్ట్ చేయలేదన్న, జీవించారన్న. ఒకంటే ఆస్కార్లు ఇవన్నీ అవార్డులు కాదన్న, నిజంగా సినిమా చూసినంతసేపు ప్రతి ఒక్కరు మెచ్చుకుంది అంత బాగా యాక్టింగ్ ఉందన్న, చాలా బాగుంది. సాంగ్స్ తక్కువకుండా అసలు సినిమా ఒక ఫ్యామిలీ సినిమా అన్న, ఒక మన సినిమా అన్న, అంతే అంత చాలా బాగుంది. నేను బావతో చూడాలి, ఎవరు కార్తీక్ బావ మన అరవింద్ స్వామి బావతో. సినిమా ఎలా ఉందంటే భయ్య ఆకు తోక సినిమా కేక అన్నట్టుంది భయ్య. సత్యం సుందరం ఎంత బాగుందంటే, ఎంత ఎమోషనల్గా ఉందంటే బాబా ఏం యాక్టింగ్ చేసిండు అరవింద స్వామి, అయితే మామూలు యాక్టింగ్ చేయలేడు భయ్య. కార్తీక్ కూడా అబ్బా ప్రతి మాటకు నవ్వుతాం, అలా ఉంది సినిమా ఎలా ఉందంటే ఎక్కువ ఎమోషనల్గా. అసలు హీరో పేరు తెలియకుండా సినిమా ఇంత 3 అవర్స్ మినిమం 3 అవర్స్ ఉంది, ఆ 3 అవర్స్లో హీరో పేరు తెలియకుండా ఆయన ఆయన ఇమ్మడి ఉండడం, ఆయన ఇంటికి వెళ్ళి ఏడవడం, పేరు తెలుసుకోవడం చాలా కొత్తగా ఉంది సినిమా. సినిమాలో ఏం నచ్చిందంటే ఇద్దరు యాక్టింగ్ బాగా నచ్చింది, సినిమా స్టోరీ నచ్చింది నాకు, ఫస్ట్ సినిమా స్టోరీ నచ్చింది. ఇది ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది, ప్రతి ఒక్క ఫ్యామిలీ వెళ్ళి చూడాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ వెళ్ళి చూడాలి. థియేటర్లోకి వస్తలేరు అంటారు కానీ అన్న, సినిమాలు ఉన్నాయి కదా భయ్య, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఎఫెక్ట్ పడుద్ది, ఎందుకంటే NTR పెద్ద సినిమా కదా, ఒకసారి థియేటర్లోకి వచ్చారు అనుకో ఈ మూవీకి అందరు ఇటే ఫాలో అయిపోతారు, పడొచ్చు. అలా ఉంది సినిమా కానీ ఎవరు థియేటర్లోకి వస్తలేదు, ఒక్కసారి వెళ్ళి చూడండి సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. సత్యం సుందరం ఏం చెప్తామన్న సినిమా గురించి, కార్తీక్ అన్న మీరు ఒక చిన్న సినిమా ఇది అని అన్నారు, చిన్న సినిమా కాదన్న, మంచి కంటెంట్ ఉన్న సినిమా, హృదయాలను అద్దుకునే సినిమా, ఒక పాటలు ఐటమ్ సాంగ్లు పెడితేనే కాదు మన జీవితంలో జరిగే ఒక అందమైన స్టోరీ ఎమోషన్స్తో ఇంకా ఎప్పుడైపోతుంది సినిమా, ఇంకా ఉంటే చూడాలనిపించే సత్యం సుందరం సినిమా ఇది, చాలా బాగుంది. మనకు రోజా ముంబై ఆ టైంలోనే లవ్ సాంగ్లతోని కుర్రకారులను అప్పుడే మిస్మరైజ్ చేసిన హీరో ఆయన కార్తీక్ అన్న. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు చాలా బాగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తారు, ఇది ఒక మంచి హృదయాన్ని అదుకునే సినిమా, చాలా బాగుంది. ఎక్కువ కాస్టింగ్ ఎక్కడ కుప్పలు కుప్పలు జనాలను పెట్టని కాదు, మనలో ఉన్న ఆపేదలను మనం అసలు లైఫ్ అంటే ఏంది ఎలా ఉండాలి అనేది కార్తీక్ అన్న వాళ్ళిద్దరు అయితే పోటా పోటీగా నటించినట్టు అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టది, అసలు కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. మంచి సినిమా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి, నేను చెప్తున్నాను కదా ఈ సినిమాకి మీరు టికెట్ తీసుకొని వచ్చి చూడండి, నచ్చకపోతే నేను అడ్రస్ కూడా పెడతాను కొట్ట, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎక్కడ బోర్ కొట్టదండి, అసలు కార్తీక్ అన్న ఆ ఫోన్లో మాట్లాడి ఎమోషన్ చెప్పడం అయితే హ్యాట్సాపంజల్ క్లైమాక్స్ మాత్రం కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్, ఇది చిన్న సినిమా కాదు, కంటెంట్ ఉన్న సినిమా, ఇలాంటి సినిమాలు ఆదరిస్తే ఇంకా బాగుంటుంది, సూపర్ గుడ్ సినిమా. అన్న ఎలా ఉందన్న సత్యం సుందరం? ఇప్పుడు సత్యం సుందరం సినిమా చూసి వచ్చాడన్న, చాలా బాగుందన్న. మనకేంటంటే ఒక మా తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో ఆఫ్టర్ మహారాజా నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే ఇదే అండి. ఈ సంవత్సరం అంత బాగుంది సినిమా,
మనకి స్టోరీ కూడా ఏం లేదండి, సింపుల్గానే ఉంది. ఒక స్ట్రాంగ్ బలమైన ఎమోషన్స్ మాత్రం చాలా అద్భుతంగా చూపించాడు డైరెక్టరు. ఈ సినిమాకి వచ్చేసి ఎమోషనే ప్రధాన బలం అండి. మీరు కానీ ఒక మీరు ఒక మాస్ సినిమా చూడు, ఈ వీకెండ్కి ఒక మాస్ సినిమా కావాలి మాకు, ఒక లేకపోతే మేము ఒక ఎన్టీఆర్ ఫ్యాను లేదా ఒక టీఎఫ్ఐ ఫ్యాన్ అనుకుంటే మాత్రం మీరు దేవరా చూడండి. లేదా మీకు ఒక ఒక బలమైన ఎమోషన్ చిత్రం కావాలంటే, ఒక ఫ్యామిలీ ఫన్ అండ్ ఫ్యామిలీ చిత్రం కావాలనుకుంటే మాత్రం మీరు సత్యం సుందరం చూడండి అండి. ఈ దేవరా సినిమా కూడా వన్ టైం వాచబుల్ కాబట్టి దేవరా మాన్యువల్ ఇది కొట్టుకోబోకుండా ఈ సినిమాను కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటాను. ఎందుకంటే చాలా బాగుంది, మహారాజా తర్వాత నాకు నచ్చిన చిత్రం ఇదే అండి. అంత అద్భుతంగా తీశాడు డైరెక్టర్ కూడా. మనకు వచ్చేసి ఇంత సక్సెస్ఫుల్ ఫిల్మ్, ఇంత మంచి చిత్రం, కొన్ని చిత్రాలు మనకు నచ్చిన చిత్రం, ఇంత మంచి చిత్రం కూడా ఆడియన్స్ రాక ఫ్లాప్ అయితే మాత్రం చాలా బాధగా ఉంటుందండి. అటువంటి చిత్రాలు ఇదొకటి, చాలా మంచి చిత్రం. ఇప్పుడు మహారాజా బాగుంది, అది ఆడింది ఓకే, దాని తర్వాత అంత అద్భుతంగా తమిళ నుంచి వచ్చిన చిత్రం ఏదైనా ఇదే అండి. ఇటువంటి సినిమాలు ఆడకపోతే నిజంగా చాలా బాధగా ఉంటుందండి. కాబట్టి ఏంటంటే దేవరా మాన్యువల్లో కొట్టుకోబోకుండా దీన్ని కూడా ఆదరిస్తే చాలా బాగుంటుందండి. చాలా మంచి చిత్రం అండి. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ చూపించే విధానం కూడా ఎమోషన్స్ చాలా మంచిగా చూపించాయండి. ఒక మనకి ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఎక్కడా కూడా ఒక ఆర్టిఫిషియల్గా ఎక్కడ లేదు. ఒక ప్రతి ఒక్క కామెడీ కూడా నేచురల్గా సందర్భాన్ని బట్టే వచ్చిందండి. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎమోషన్ కానీ ఫన్ కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్, కార్తీ ఒక అరవింద్ స్వామి ఇద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా అద్భుతంగా పండిందని చెప్పచ్చు. అంటే ఒక కొన్ని కారణాల చేత ఏంటంటే అరవింద్ స్వామి పల్లెటూరును వదిలిపెట్టి సిటీకి వెళ్తాడు, మళ్ళీ ఒక పెళ్లి కారణం చేత చెల్లెలు వరుస ఒక పెళ్లి కారణం చేత మళ్ళీ పల్లెటూరుకు రావాల్సిన పరిస్థితి. అరవింద్ స్వామి చివరికి పల్లెటూరుకు వచ్చేటప్పుడు చికాగ్గా వస్తున్నప్పుడు కార్తీ ఒక అన్నోన్ పర్సన్ అవుతాడు. ఒక అన్నోన్ పర్సన్ చూపించే ప్రేమకి ఇతని భావోద్వేగానికి లోన్ అవ్వటం, ఇటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా చూపించాడు. అంటే తనకి పేరెవరో కూడా తెలియని ఒక పర్సన్ తన కూతురికి తన పేరు పెడుతున్నాడని తెలిసి అరవింద్ స్వామి భావోద్వేగం ఆపుకోలేక పండి ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా వెరీ న్యాచురల్ అండి. ఒక ఈ వీకెండ్కి ఒక గుండెకి హత్తుకునే సినిమా అవుతుందండి. భావోద్వేగంతో గుండెకి హత్తుకునే సినిమా అవుతుంది. బెటర్ టు వాచ్ ద ఫిల్మ్ అండి. అన్న హాయ్ అన్న, ఇప్పుడే సత్యం సుందరం సినిమా చూసిన ఒక పేరు గుర్తుపెట్టుకోండి, ఈ పేరు అరవింద్ స్వామి. ధ్రువలో మన ధ్రువ మూవీలో రామచంద్ర గారి మూవీలో విలంగా చేశారు కదా ఆయన క్యారెక్టర్ అన్న. అసలు యాక్టింగ్ చేసిన వేరే లెవెల్ చెప్తా. కార్తీక్ గారిని మించిపోయారని చెప్తాను, అయితే అంత బ్యాగ్ యాక్టింగ్ చేశారన్న. కార్తీక్ గారు అండ్ మన అరవింద్ స్వామి గారు ఇద్దరు కలిసి సినిమాలో ఇద్దరే ఉంటారన్న, టూ మ్యాన్ షో అంటే చెప్తాను. వాళ్ళిద్దరు వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందన్న. అసలు టూ క్యారెక్టర్లో సినిమా నింత తెలియదు, మూడు ఓవర్లు అన్న అది కూడా. ఒక టూ అవర్స్ కాదు, త్రీ అవర్స్ కూర్చోబెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ అని చెప్తా ప్రేమ్ కుమార్ డైరెక్టరు. ఈ బ్యానర్ కూడా మన జ్యోతిక మన సూర్య గారి ప్రొడక్షన్. సినిమా అయితే చాలా బాగుందన్న. జస్ట్ నేను ఇప్పుడు చూసిన సినిమా అయితే ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీతో పక్క చూడాలి సినిమా. ఇలాంటి సినిమాలు ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు దేవరా వచ్చింది కదా, అంటే నేను ఒకటే చెప్తున్నా, దేవరా కన్నా బాగుంది. ఈ మాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవరా కన్నా చాలా బాగుంది సినిమా. అంటే దేవరా ఒక యాక్షన్ ఫిల్మ్, ఆ సినిమాకి వేరే ఫ్యాన్స్ ఉంటారు. ఈ సినిమా అయితే మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చిన, అంటే దేవరాని మించిపోయింది కానీ చెప్పను, కానీ దేవరా కన్నా బాగుందని చెప్తే సినిమా అయితే నాకు నచ్చింది. సినిమా ఓవరాల్ కన్నా ఒక మంచి సినిమా అన్న. ఇలాంటి సినిమాలు అర్థంగా వస్తాయి, చాలా సెంటిమెంట్గా కనెక్ట్ అవుతున్నారు కదా బ్రో, దానివల్ల మీకు ఏమి అనిపిస్తుంది అంటే దాన్ని? అంటే చాలా సెంటిమెంట్ అంటే లాస్ట్లో ఒక 30 మినిట్స్లో ఏడిపోతుందన్న. కార్తీక్ అన్న ఒక ఫోన్ కాల్తో ఏడు తెప్పిస్తారు, అంత బాగుంటుంది సినిమా అయితే. జస్ట్ చెప్తున్నా, ఫ్యామిలీతో మిస్ కాకుండా చూస్తే సినిమాని మీకు ఒక మీరు పెట్టిన టికెట్కి వర్త అనిపిస్తుంది. థియేటర్స్ అయితే చాలా అంటే చాలా బాగుపడ్డాయి. జనము ఆడియన్స్ బుక్ చేసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది సినిమా అయితే నాకు నచ్చింది. ఈ సినిమా అయితే నేను ఓవరాల్గా చెప్తున్నా, కార్తీక్ అని వన్ మ్యాన్ షో. ఇప్పుడే సత్యం సుందరం మూవీ చూసి వస్తున్నా. నిజం చెప్పాలంటే అసలు ఇద్దరు హీరోల మీద సినిమా అవుట్ అండ్ ఆఫ్ టాఫ్ ఎర్రగా తీశారు. అసలు స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక సాంగ్ లేకుండా, అంటే ఇది హీరోయిన్ సాంగ్ లేకుండా, ఒక ఫైట్ లేకుండా ఇలాంటి సినిమా నేను చూసి నాకు తెలిసి నేను చూడలే ఇప్పటివరకు. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బిఫోర్ ఎప్పుడో వచ్చి ఉండొచ్చు ఇలాంటి సినిమాలు, మన తరంలో అయితే నేను చూడలేదు. ఇంత మంచి స్టోరీ మీద 3 అవర్స్లు థియేటర్లు ఒక్కడిని కూడా లేచి బయటకు వెళ్ళకుండా కూర్చోబెట్టాడు అంటే ద క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్ అండ్ స్టోరీ. సూపర్ అండ్ సూపర్ అండ్ నెక్స్ట్ కార్తీక్ గారు మన బొంబాయి హీరో అయినా రగదీశారన్న నిజం చెప్తున్నా. లాస్ట్ 30 మినిట్స్ అయితే అందరూ చెప్తున్నారు, నేను చెప్తున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యారు, ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యి కళ్ళల్లో నుంచి నీళ్ళు తెచ్చుకోవడం అది నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ తర్వాత నుంచి 1.5 అవర్ కూడా ఇద్దరి మీద నడుస్తుంది. ఆ ఇద్దరి మీద నడిచి ఏంద్ర ఇది అని ఎవరు కనిపించదు.
అట్లా అతికిపోతారు, స్క్రీన్కి అట్లా చూస్తూ ఉండిపోతారు. అంత నీట్గా న్యాచురల్గా వెళ్ళిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఊర్లో విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో, ప్రొడక్షన్ వాల్యూస్ హై పెట్టేసి, ఫైట్లు పెట్టేసి, నరుకుళ్ళు చంపుళ్ళు ఇవేమో అసలు థియేటర్లు కూర్చోబెట్టి కూడా చంపేయచ్చు ఆ రేంజ్లో ఉంది. నాకైతే మాత్రం మత్తిపోయింది, మత్తిపోయింది. స్టోరీ మాత్రమే నెక్స్ట్ లెవెల్. అండ్ వీళ్ళ యాక్టింగ్, ఇది ఈ సినిమాకి ఈయన కరెక్ట్, మన హీరో గారు సూపర్ అండ్ సూపర్. అండ్ సూర్య గారు ప్రొడ్యూసర్, అసలు ఆయనకి ఇంకా కాసులు వరుసమే. నేను చెప్పాలంటే ప్రొడక్షన్ అంత రేంజ్ పెట్టలేదు, కానీ కోట్లు 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 సూర్య గారు కొట్టారు సార్ ఛాన్స్ అంతే మామూలు లేదు. అసలు మా నాకు తెలిసి దేవరాన్ని కూడా తొక్కేస్తుంది ఈ సినిమా. జనాలు ఒక్కసారి చూస్తే మౌత్ పబ్లిక్ అన్న దీనికి, సినిమాకి ట్రైలర్లు చూసి రివ్యూలు చూసి ఎవరు రారు. ఒక్కళ్ళ ఫ్యామిలీలు చూస్తే పక్క ఫ్యామిలీ చెప్తారు అబ్బా సత్యం సుందరం సినిమా చూసా, ఏమన్నా సినిమా అంటే అక్కడ నుంచి చూడండి. ఇది ఫస్ట్ ఒకటి టూ డేస్ డల్గా ఉన్న కానించి తర్వాత టిక్కెట్లు కూడా దొరకవు. ఇప్పుడు ఈ సినిమా చూడండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఈ సాటర్డే సండే సూపర్ అండ్ సూపర్. ఇంక మండే నుంచి మీకు టికెట్స్ కూడా దొరకవు, నేను చెప్తున్నాను కదా. సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉందన్న సత్యం సుందరం? భయ ఇప్పుడే చూశాను సత్యం సుందరం సినిమా, చాలా బాగుంది. ఒక మంచి ఎమోషనల్ కాస్ట్ అని చెప్పొచ్చు, నిజం చెప్పాలంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మీ అందరికి బాగా నచ్చుతుంది. ఎందుకంటే జ్యోతిక గారు సూర్య గారు కలిపి తీసిన సినిమా ఇది, యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా మీ అందరికీ ఒక నిజంగా ఒక మంచి ఎమోషనల్ రైడ్ అయితే తీసుకెళ్తుందండి సినిమా. నిజంగా నాకైతే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది. ప్రతి ఒక్క సీను విజువల్ ఎలా ఉందంటే ప్రతిదీ హార్ట్ టచింగ్ భయ్యా నిజంగానే. ఎందుకంటే మా ఓడు నా పక్కన్న ఓడు, ఒకసారి ఇటారా, ఇలా రా ఒకసారి, వీడు వీడి గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వచ్చాడు, కానీ వీడి గర్ల్ ఫ్రెండ్ పక్కన పెట్టి సినిమా చూసినంతసేపు అమ్మాయిని చూడకుండా ఓన్లీ హీరోనే చూశాడండి, హీరోనే చూశాడు. అంత ఎమోషనల్ రైడ్ ఈ సినిమాలోని. సో ప్రతి ఒక్కరు ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మీ అందరికీ బాగా నచ్చుతుంది. బీజిఎం బాగుంది, చాలా క్లాస్గా ఉంది. ఫ్యామిలీ ఎమోషనల్ సెంటిమెంటల్ డ్రామా అండి సినిమా మొత్తం చెప్పాలంటే. ఒక మంచి ఎమోషన్తో కలిపి ఒక మంచి నవరసాలు ఈ సినిమాలో ఉన్నాయి. కాసేపు నవ్వుకుంటారు, కాసేపు ఏడుతారు, కాసేపు బాధపడతారు. కానీ నాకన్నా ఈడ ఎక్కువ, నేను ఎక్కువ బాధపడ్డానండి ఒకసారి చెప్పాలంటే. ఎందుకంటే ఈడు ప్రేమించిన అమ్మాయి సినిమాకి తీసుకొచ్చి ఆ అమ్మాయితో పక్కన మీటింగ్లు పెట్టకుండా సినిమాని చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పిపోయింది. ఏమన్నా పద్ధత అండి, అంత బాగుంది సినిమా. సో సినిమా ప్రతి ఒక్కరు చూడండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమను సత్యం సుందరం మూవీ చూసిన మన అసలు ఆ సినిమా చూస్తుంటే మాత్రం చాలా బాధాకరం అనిపిస్తుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. అరవింద్ స్వామిని సినిమా ఛానల్ తర్వాత మనం చూసినాము. అప్పట్లో ఒక రోజా బొంబాయి అంటే సినిమాలో అప్పట్లో మంచి స్టార్ హీరోయిన. ఈ సినిమాలో కార్తీక్తో నటించాడు, బాగా నటించాడు, బాగా చేసిండు. ఈ సినిమా కూడా ఎక్కడ బోరింగ్ అనేది లేదు. అసలు ఈ సీన్ చూస్తుంటే మాత్రం మనకు ఒక హార్ట్ టచింగ్ ఉంటుంది. ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క ఎమోషన్ సీన్ చూస్తుంటే కూడా మనకు ఎక్కడో వెళ్ళిపోతుంది. మనిషి అనేది ఒక ప్రేమ పెంచుకుంటే ఆ ప్రేమను పోగొట్టుకోవద్దని మళ్ళీ అరవింద్ స్వామి మళ్ళీ దోలాడుకుని దోలాడుకుని మళ్ళీ కార్తీక్ దగ్గరకు వస్తాడు. ఆ సీన్స్ మాత్రం నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. అంటే ఒక్కొక్క సీన్ చూస్తున్నా మాత్రం ఒక సాంగ్ ఉంటుంది పాట కూడా, ఆ పాట మీద చూస్తుంటే నాకు ఒక కమలాసం గుర్తొచ్చింది యాక్టింగ్లో. ఆయన ఏడుపు మాత్రం ఏడిపించేసిండు, ఆ సాంగ్ మీద కూసపెట్టేసిండు. కానీ చెప్పడానికి మాత్రం ఏం మాటలు వస్తారో సేమ్ చెప్తున్నా. ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు సూర్య వారు జ్యోతి గారు ప్రొడ్యూసర్ చేసిన ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ఈ కథ స్టోరీ తగ్గట్టు కూడా వాళ్ళు చాలా బాగా తీసుకొని ఈ సినిమా ముందుకు తీసుకుపోయి సినిమా ఇంత మంచి హిట్ చేసిండు. ఇప్పుడున్న సినిమా ఫ్యామిలీస్ ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా చాలా బాగుంది. వచ్చిన సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. మూవీ చాలా బాగుంది. సత్యం సుందరం మూవీ చూసాము. ట్రైలర్ చూసినప్పటి నుంచి మా బావతో చూడాలని చెప్పని మా బావ నేను కలిసి వచ్చాము. యాక్చువల్లీ మా అక్కని కూడా తీసుకొద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. వేరే వాళ్ళు రానప్పుడు కూడా దేవుడు ఉన్నాడు బావా, నువ్వు నేనే కలిపి ఈ సినిమా చూడాలని చెప్పని అనుకున్నాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అసలు సినిమా అయితే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్కళ్ళు చూడాలనిపించింది. తెలుగులో సీతమ్మ వైట్లో సిరిమల్ జట్టు చూసినప్పుడు మా డాడీను మా బాబాయ్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో సత్యం సుందరం చూసినప్పుడు నేను మా బావాల ఫీల్ అయ్యా. అసలు సినిమాలో ఎన్నిసార్లు కనెక్ట్ అవుతామంటే ప్రతి చిన్న చిన్న నోటెడ్ డీటెయిల్స్ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా వర్ణించారు. చాలా 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 బాగున్నాయి. ఒకసారి కాదు రెండు సార్లు కాదు, కళ్ళు ఎన్నిసార్లు చెమర్చాయంటే నాకు ఇప్పటికీ కళ్ళు అలానే ఫీలింగ్ ఉంది. మా బావతో చూసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది లైఫ్ టైం మెమరీలా ఫీల్ అవుతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. కార్తీక్ గారు కానీ అసలు అరవింద్ స్వామి గారి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కానీ అసలు ఎంత బాగుందంటే నేను మాటలో చెప్పలేను. ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలి. అసలు అందరు కనెక్ట్ అవుతారు. సిస్టర్ సెంటిమెంట్ కానీ, ఫ్యామిలీ సెంటిమెంటు, ఫాదర్ సెంటిమెంట్, బాబాయ్ సెంటిమెంట్, మామయ్య సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. చాలా 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 బాగుంది సినిమా. అసలు మాటలు చెప్పలేకపోతున్నాం, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో. మా బావ కూడా చెప్తాడు సినిమా చాలా బాగుందండి.
2 hours 45 minutes వరకు ఉంది, కానీ అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది. సినిమా అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. కార్తీ పెర్ఫార్మెన్స్ కానీ, అరవింద్ స్వామి గారు కానీ, మిగతా అంటే ఎవరైతే మొత్తం కాస్ట్ మొత్తం చాలా బాగా సెట్ అయింది. ఎమోషన్స్ అసలు చాలా చాలా అంటే చాలా మంచిగా పండాయి. చాలా బాగుంది సినిమా. అసలు మా బాబు ట్రైలర్ చూసి చెప్పాడు, అరే నువ్వు ఎడుతావేమరా అని చెప్పి. నేను ఎందుకు ఎడుతాను బావా అన్నాను. కార్తీక్ యాక్టింగ్ సూపర్ అండి, చాలా ఎనర్జెటిక్ నటించారు. అసలు అలాంటి క్యారెక్టర్ చేయాలంటే కార్తీక్ గారే కరెక్ట్. కార్తీక్ గారు తప్ప ఇంకెవరు మైండ్లోకి రారు. అరవింద్ స్వామి గారు ఆయన కూడా అలానే అసలు చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. అసలు ఎమోషన్ సీన్స్ చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. ఎమోషన్ సీన్స్